దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వచనం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని వింటున్న మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మంచి గోధుమలతో తృప్తిపరచటం అంటే దేవుడు మంచి పోషణ మనకిచ్చి మంచి కార్యాలు మన జీవితంలో చేసి తృప్తికరమైన జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. నిజంగా మన జీవితాలలో తృప్తికరమైన పరిస్థితులు చాలా అరుదు. ఆయన తృప్తిపరచబోతున్నాడు. చాలీసయ్యా, నీకు స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ లార్డ్ అనుకునేటట్టుగా ఎప్పటికప్పుడు మంచి లైఫ్ మనకిచ్చి తృప్తికరమైన జీవితాన్ని ఆయన మనలో ప్రతి వ్యక్తికి అనుగ్రహించబోతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? పైన 9వ వచనంలో మనం చూస్తే పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు అనే మాట. అంటే పశువులు కానీ పిల్ల కాకులు కానీ ఏం చేస్తున్నాయి అంటే మధ్యలో మనం చూస్తాం అరచుచూ ఉండు. పశువులకు కానీ అరచుచూ ఉండు, పిల్ల కాకులకు కానీ ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. అంటే దేవుడు కార్యాలు చేయాలంటే అరవటం, అవి అరవటం అని మనం అంటాం కానీ అవి ప్రార్థన చేస్తున్నాయి. వాటి ఆహారం కొరకై, వాటి అవసరత కొరకై అవి ప్రార్థన చేస్తున్నాయి. దేవుడు తృప్తికరమైన జీవితం మనకివ్వాలంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నోరు లేని జీవులు పశువులు, నోరు లేని జీవులు పక్షులు, కాకులు అలాంటివే ఆయన్ని ప్రార్థించి అరచి, అంటే ఆయన్ని ప్రార్థించి అవి తృప్తి పొందుతున్నాయి. మనం కూడా దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. మన కోసం ఎవరితోనూ చెప్పి ప్రార్థన చేయించుకోవడం కాదు, ఎవరి మట్టుకు వారం మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనంలో మాట రాయబడి ఉంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు ప్రార్థన చేయించుకొనవలెను అని లేదు, అతడు ప్రార్థన చేయవలెను అని ఉంది. ఎవరికి శ్రమొస్తే వారు ప్రార్థన చేయాలి. శ్రమ మన మీదకి రావటానికి దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు చెప్పిన, మనతో ప్రార్థన చేయించుకోవాలనేదే ఆయన ఇష్టం. మనలో చాలామంది చేసే పని ఏంటంటే ప్రార్థన చేయండి మా కోసం అని ఈ విధంగా వాగ్దానాలు చెప్పిన వారితోనో, లేకపోతే లైవ్లో చూస్తున్న వారితోనో, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ వింటూనో వారి కష్టాలన్నీ చెప్పి వారి కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. అలా అడగటం తప్పని నేను అంటలేదు, కానీ మీకోసం ఎవరెవరో ప్రార్థన చేసేదానికంటే దేవుడు కోరేది మీరు ప్రార్థన చేయాలి. ఎవరికి శ్రమ వస్తే వారే ప్రార్థన చేయాలి. పశువులు చేస్తనే చూడండి ఆ పని, కాకులు చేస్తనే చూడండి ఆ పని. అరచుచుండు వాటికి ఆయన ఆహారం ఇస్తున్నాడు, అంటే వాటి అవసరత తీర్చి వాటిని తృప్తిపరుస్తున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే, అలా ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు, ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న, ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇక నుండైనా సరే సొంతగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోవటం ఆరంభించండి. ఆసక్తితో ప్రార్థన చేయండి. రెండవది మనం ఏం చేయాలండి? 11వ వచనం, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. రెండవ పని, ఒకటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, రెండవది ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. భక్తి చేస్తున్నాం కదా, అయితే ఆయనకి భయపడుతూ చేయాలి ఆ భక్తి. మన దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన కార్యాలన్నీ చూస్తున్నాడు, మన మాటలన్నీ గమనిస్తున్నాడు. అమ్మో అంటూ దేవునికి ఎల్లవేళన మనం భయపడేవారిగా ఉండాలి.
అలా భయపడే వారికి మనం ఉంటే మనల్ని చూసి ఆయన ఆనందిస్తాడంట. రెండవది ఆయనకు మనం భయపడాలి అనే మాట మనం తెలుసుకున్నాం. ఒకటి ఆయనకి ప్రార్థించే వారిగా ఉండాలి, రెండు ఆయనకి భయపడుతూ భక్తి చేసే వారిగా ఉండాలి, మూడవది ఏ విషయమైనా సరే ఆయన కృప కొరకే కనిపెట్టుకోవాలి. అయ్యా ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారయ్యా, మీరు సాయం చేయకపోతే మాకెవరు సాయం చేస్తారయ్యా, మీరు తప్ప వేరే దిక్కు మాకు లేదయ్యా అంటూ ఆయన కృప కోసమే మనం కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకుంటూ ఇక చివరి అక్కడికి వచ్చేటప్పటికి 12 వచనంలో అంటాడు, యెహోవాను కొనియాడుము, నీ దేవుని కొనియాడుము, యెరూషలేమా సియోను యెహోవాను కొనియాడుము, నీ దేవుని కొనియాడుము. అంటే మన దేవుణ్ణి మనం కొనియాడాలి, యెహోవాను మనం కొనియాడాలి. కొనియాడటం అంటే ఆయన్ని స్తుతించడం, ఆయన్ని కీర్తించడం, ఆయన్ని పొగడటం, ఆయన్ని గణపరచడం, అదే ఆయన్ని కొనియాడటం. ఒకటి ఆయన్ని ప్రార్థించాలి, రెండవది ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి, మూడవది ఇక నీ కృప కోసమే కనిపెడుతున్నామయ్యా, నువ్వు తప్ప వేరే దిక్కు మాకు లేదయ్యా అంటూ ఆయన కోసం కనిపెట్టాలి. ఇక నాలుగవదిగా ఆయన కొనియాడాలి, ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి. ఎవరైతే నాలుగు పనులు చేస్తారో అలా చేసిన వారికి అంటండి మంచి లైఫ్ ఇచ్చి తృప్తిపరుస్తాడంట దేవుడు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి జీవితం ఇచ్చి తృప్తికరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మంచి జీవితం ఇచ్చి తృప్తికరమైన జీవితం ఇస్తాను అన్నారు. దయచేసి వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.